ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఉన్న పీఆర్సీ రిపోర్టుపై మరియు పీఆర్సీ ప్రకటించకుండా ఇన్నాళ్లుగా నాంచుతున్న సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగిన బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఉద్యోగులకు ఫిట్మెంట్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడిస్తా అప్పుడిస్తానని ఊరించి మూడేళ్ల తర్వాత ఇప్పుడు బిశ్వాల్ కమిటీ రిపోర్ట్తో ఉసూరు అనిపించాడు. అందరినీ మోసం చేసే ఉద్యోగాలు ఇస్తానని పిల్లలను, నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను, సన్నవోడ్లు అని రైతులను, ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేశాడు. 7.5% 10% ఫిట్మెంట్ ఇవ్వడానికి ఒక కమిటీ వేయాలా, మూడేళ్లు టైం తీసుకోవాలా, అసలు బిశ్వాల్ కమిటీ పనిచేసిందా, స్వతంత్రంగా పనిచేయనిచ్చారా, ఫామ్ హౌస్లో కూర్చొని పీఆర్సీ రాయించారా? ఉద్యోగులను నమ్మియడానికే బిశ్వాల్ కమిటీ వేసి ఆ కమిటీ ఏం రాయాలి, ఎంత రాయాలి, ఒత్తిడి పెంచి ఆ రిపోర్టు రాపించారు. ఫిట్మెంట్ 7.5% ఇచ్చి హెచ్ఆర్ఏ 6% తగ్గించడం దారుణం మోసం. ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకున్నారు, ఉద్యోగులను మోసం చేశారు. 7.5% పీఆర్సీ ఇచ్చి సిపిఎస్ 10% తగ్గిస్తారు. 30% ఉన్న సిపిఎస్ ఉద్యోగికి ఈసారి పీఆర్సీ ద్వారా జీతం పెరగదు, పైన 2.5% జీతం తగ్గుతుంది. 31 నెలల నుంచి ఉద్యోగులు ఎదురు చూస్తుంటే వాళ్ళకిచ్చేది ఇదా. ఉద్యోగులు డిమాండ్ చేసినట్లు 43% ఫిట్మెంట్ ఇవ్వాలి. ఉన్న ఉద్యోగులు మన జనాభాకు సరిపోయినట్లు ఉన్నారా? జనాభా ప్రాతిపదికన లేరు. ఉద్యోగులపై పనిభారం పెరిగింది. ఇంకా కమిటీ రిపోర్టులు అని చెప్పి కాలయాపన చేయకుండా ఖాళీలు భర్తీ చేయాలి. ఇంత దారుణమైన అతి తక్కువ ఫిట్మెంట్ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదు. సమైక్య పాలకులు 25% కంటే ఫిట్మెంట్ ఎప్పుడూ తక్కువగా ఇవ్వలేదు. పీఆర్సీ వేసిన వెంటనే అయ్యారు ఇవ్వడం సాంప్రదాయం, కానీ ఈ సర్కార్ అయ్యారు కూడా ఇవ్వలేదు. ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే హెచ్ఆర్ఏ తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వం.